వ్యక్తిగత అభిప్రాయం చెప్పండి. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సంతకాలు సేకరించారు అన్నది అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలు కానీ లేదంటే ఇతర వామపక్ష పార్టీలు కానీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆరోపిస్తానే ఉంటుంది. అందులో వాస్తవం ఉందా, కేవలం రూమర్సేనా? లోకేష్ బాబు గారు వుడ్ బి ముఖ్యమంత్రి అని మేము నా నోటితో కొన్ని లక్షల సార్లు అన్నాం. ఎందుకన్నాను, ఏ కారణం చేత అన్నాను? వాళ్ళ తాత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి. వాళ్ళ తండ్రి 14.5 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి. అందుకనే ప్రజల ఉద్దేశం నెక్స్ట్ ఈయన ముఖ్యమంత్రి. అదేవిధంగా కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్న వ్యక్తులు అలా తండ్రి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎవరైనా రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అనుకుంటారు, ఆడ ఉన్న పరిస్థితిని బట్టి. అందుకని సంతకాల సేకరణ చేసి ఉండొచ్చు, అదేమో నాకు తెలియదు, అయినా చేసి ఉండొచ్చు. దాన్ని తప్పు అనటానికి రాజకీయ కోణంలో ఆలోచిస్తే ఏ విధంగా తప్పు అంటారు? ఆ కుటుంబం రాజకీయ సేవ చేస్తుంది, ప్రజల సేవ చేస్తున్నారు, ముఖ్యమంత్రి స్థాయికి ఎల్లున్నారు, పీసీసీ అధ్యక్షుడు వాళ్ళ నాన్నగారు చేస్తున్నారు, అందుకని ఆశించి ఉండొచ్చు. అది తప్పలేం కదా. అకాలంగా ముఖ్యమంత్రి పదవిలో ఉండి దుర్మరణం చెందాడు ఆయన, అదేమో పార్టీ తీసేయలా లేదా అధిష్టానం తీసేయలా. ఆయన ఒక ముఖ్యమంత్రి రేంజ్లో రచ్చబండకెళ్తా అకాల మరణం చెందారు. అందువల్ల ఆ కుటుంబంలో ఎవరో ఒకరికి, ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు, ఏ ఎమ్మెల్యే చచ్చిపోయినా భార్యకు కొడుకు గోయిస్తున్న ఆ సాంప్రదాయం అనాదిగా వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో సానుభూతి ఓట్లు ఆంధ్ర రాష్ట్రంలో బాగా పనిచేస్తాయి. ఆ ఉద్దేశంతో తండ్రి పోయాడు కాబట్టి ఈయనకి ఉండొచ్చు, ఈయనకున్న నాన్నగారితో ఉన్న రిలేషన్ ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఈయనకి సహకరించి ఉండొచ్చు, సంతకాల సేకరణ చేసి ఉండొచ్చు. దాన్ని తప్పని ఏ విధంగా అంటారో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు చెప్పాలి. అంతేగాని బయట ఉన్న వ్యక్తులు కానీ తెలియదు, ఎవరికైనా తండ్రి చనిపోతే ఏం జరిగి అనుకోవచ్చు. కానీ పొలిటికల్గా ఉన్న వ్యక్తులు అంటాం అనేది తప్పు. అది నా వ్యక్తిగతమైన అభిప్రాయం.